పనికి మాలినటువంటి ఒప్పు గుత్తి పాదయాత్ర అని చెప్పి తిరుగుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాడి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అరే జగన్ రెడ్డి, నీకు దమ్ముంటే రారా ఇక్కడికి అని చెప్పి నేను ఆ చిత్తూరు జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తున్నాడు. వాడికి ఈ మధ్య పిల్లలతో మాట్లాడదని స్కూల్ పిల్లలతో జూమ్ మీటింగ్ పెట్టాడు. ఆ జూమ్ మీటింగ్లోకి నేను వంశీ వెళ్ళాం పిల్లలతో పాటు. అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఆడి ఫేసు, ఆడి తెల్ల మొహం వేసుకుని గుటకల మింగుతూ పారిపోయినటువంటి చౌట దద్దమ్మ పొప్పుగాడు వాడు. వాడు జగన్మోహన్ రెడ్డి గారిని, అరే జగన్మోహన్ రెడ్డి రారా, వీడికి పాదయాత్ర చేయటం కన్నా వీడికి ప్రశాంత అత్తతో అత్తగా పొడుకోవటం వీడికి ఇష్టం. వీడి భాష మనకు కూడా వస్తుంది, ప్రశాంతంగా పొడుకోవటం ఇష్టం తిని. అయితే ఆయన తండ్రి ఓ ముసలోడు ఒకడు ఉన్నాడు, మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ముసలోడు అంటే ఊరుకోడు అంట. వీడు జగన్మోహన్ రెడ్డి, నువ్వురా గుడి మెట్లు ఎక్కుదా, మా నాన్న బాగా ఎక్కుతాడు, నువ్వు ఎక్కుతావు చూద్దాం. అరే ఆడి ముసలోడు కాబట్టే, ఆడి కాళ్ళు ఎమ్మటి రావట్లేదు కాబట్టే నువ్వు పనికిరానటువంటి పొప్పుగాడు అని తెలిసిన మంగళగిరిలో ఒక అభ్యర్థిగా గెలవలేనటువంటి చౌటవే దద్దమ్మ పనికి మాలినాడు అని తెలిసిన వాడికి దిక్కు లేక గతి లేక మైండ్ పనిచేయక ముసలోడైపోయి కాళ్ళు ఎమ్మటి రాక నీబోటి వేదవును పంపించాడు పాదయాత్రకి. నీకు మాట్లాడతాం రాదు, నోరు తిరగదు, తినటానికి తప్పించి ఆ నోరు దేనికి పనికిరాదు నీకు. పోనీ ఏదోటి నువ్వు మాట్లాడతాం రాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నవ్వుకుంటారు కూసేపు ఎంటర్టైన్మెంట్, కూసేపు నీలాంటి కొడుకు ఆ పగవాడికి కూడా వద్దని చెప్పి ప్రార్థన చేసుకుంటారు. ఏదోటి జనం చావు జనం చేస్తారు. అయితే నీకు ప్రాబ్లం, నీ కింద తొడలు రుద్దుకుపోతున్నాయంట నడవలేక. నువ్వు నడిచేది ముష్టి రోజు 10 కిలోమీటర్లు, ఆ 10 కిలోమీటర్లు నడవటానికి కూడా వీడికి 20 సార్లు ఆయిల్ రాయాలంట. ఈ రుద్దిపోతా అంటే ఈ కింద మంట, ఆ మంటలో ఏం చేస్తున్నాడో తెలియదు. ఆ తో నోరు తిరగినటువంటి ఆ మూత ఒకటి అది వేసుకుని ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఆడి బాబుని తిట్టాలి. వీడు ముసలోడైపోయి వీడికి ఎందుకు రాజకీయాలు, ఇంట్లో కూర్చో ఒక మమ్మల్ని చంపుతున్నాడు, ఈ రోడ్లు అమ్మట ప్రశాంత అత్తగా ఇంటికాడ పడుకోకుండా నన్ను ఈ రోడ్డు మీదకి ఎక్కించి నవ్వులు పాలు చేస్తున్నాడు. కిందేమో మంట మండుతుంది, రోజుకి 20 సార్లు నూనె రాసినా కూడా తగ్గట్లేదు అని చెప్పి మైకు దొరకగానే పిచ్చి కుక్క మరిగినట్టు వాడి బాబు మీద కోపం జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నాడు. ఈ పప్పు గుత్తిగాడి మీటింగ్ పెడితే మన కుప్పంలో చూసాం బహిరంగ సభ పెట్టారు ఫస్ట్ రోజు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ రండి, పప్పు గుత్తిగాడు 4000 కిలోమీటర్లు 400 రోజులు నడుతున్నాడంటే కనీసం అక్కడ కుర్చీలు కూడా ఫుల్ అవ్వాల. ఖాళీ కుర్చీలకు మీటింగులు చెప్పాడు ఈ దరిద్రుడు. ఈరోజు బహిరంగ సభలు కావాలంటే పెట్టుకోరా బాబు, నువ్వు ఎక్కడన్నా ఖాళీ గ్రౌండ్లో అంటే లేదు లేదు నేను అట పెట్టను, ఏదైనా ఒక ఇరుకు సందులోకి వెళ్ళి ముందు 7-8 రోజులు జనం రాలేదు, మా మీడియా కూడా కవరేజ్ ఇవ్వట్లేదు, కాబట్టి మనిషికి 500 ఇచ్చి 2000 మందిని పోగేసుకొస్తున్నాము, వాళ్ళకే మీటింగ్ చెబుతా సందుల్లోనో గొందుల్లోనో అని చెప్పి వీడి బిల్డింగ్లు ఎక్కి చెబుతున్నాడు మీటింగ్. ఈయన బిల్డింగ్లు ఎక్కి చెప్పొద్దు, నువ్వు బహిరంగ సభల్లో మీటింగ్లు పెట్టుకోమని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తే పోలీసులను తిడుతున్నాడు. ముఖ్యమంత్రి నువ్వు వచ్చి అడ్డం వాడు, ముఖ్యమంత్రికి ఏం పండరు బ్యావర్స్ నీ బట్టి ప్లాట్ఫామ్ కలిసి తిరుగుతూ ఉంటారు. ముఖ్యమంత్రికి ఏం అవసరం, దానికి ఒక వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థ, నీ బట్టి
థియేటర్లనే 420 గాని బాబులు అంటాలని కంట్రోల్ చేయటానికి వాళ్ళు చేస్తారు. ముఖ్యమంత్రికి ఏం అవసరం రా, నీ పొప్పు గుత్తిని పట్టుకుంటానికి ముఖ్యమంత్రి రావాలా? ఆ చంద్రబాబు నాయుడు గతిలే కదా, నువ్వు పొప్పు గుత్తుగాడివి అని తెలిసిన ఆ పొప్పు గుత్తుని యుద్ధానికి పంపించాడు. ఇక చెప్తాడు వలసలు వెళ్ళిపోతున్నాడంట. ఏ ఊళ్ళో 1700 మంది ఉంటే 1500 మంది వలసలు వెళ్ళిపోయారంట. నారావారి పల్లి నుంచి వలసలు వెళ్ళిపోయినటువంటి వెధవులు ఎవడరా నువ్వు, నీ బాబేనా? నారావారి పల్లి అయినా ఆ జిల్లాలో ఆ విలేజ్ నుంచి వలసలు వెళ్ళిపోయినటువంటి కుటుంబం ఎవరిదిరా నువ్వు, నీ బాబేనా? ఎవడన్నా ఉన్నాడారా మీకు సంబంధించిన వాళ్ళు అక్కడికి? పండక్కి వెళ్ళి సంక్రాంతి పండక్కి వాళ్ళు నిన్న భోగేసుకెళ్ళి కుసేపు పండగ చేసుకోవడం తప్పించి మీ మొహాలకు ఊళ్ళో ఎప్పుడన్నా ఉండి తెచ్చారా? మీ దత్తపుత్రుడు అంతే ఇక్కడ ఉండడు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకుని ఇక్కడే పెరిగానని చెబుతాడు. వలసపోయాడు హైదరాబాద్. నీ కుటుంబ సభ్యులు మొత్తం ఏ టు జెడ్ నీ కన్నారు వైపు కానీ నీ అత్తారు వైపు కానీ అందరూ కూడా ఊళ్ళో లేచి వెళ్ళిపోయి హైదరాబాద్ వలసపోయిన వాళ్ళే కదా. మీరు మీరు దేనికిపోయారు వలస? అప్పుడు ముఖ్యమంత్రి పంపించాడు మిమ్మల్ని. నీ అయ్యనే చంద్రగిరి కాశీ నుంచి కుప్పం ఎవడ వలస పంపాడరా? మీ దత్తపుత్రుడిని భీమవరం ఉన్న గాజువాకి ఎవరు వలస పంపారు? నీ అడ్రస్ లేనటువంటి పొప్పుగుత్తుగాడిని మంగళగిరి ఎవరు వలస పంపారు? ఈరోజు కూడా వలస వెళ్ళిపోయి హైదరాబాద్లో ఉండి టూరిస్టులాగా ఇక్కడికి వచ్చి నోటికి ఇష్టం వచ్చినట్టు వాగేటువంటి వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ పనికి మాలినటువంటి పొప్పుగుత్తుగాడు. వీళ్ళకి 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడి ఏడవటం, ఏయోటి ఉన్నాయి లేని అన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దే ప్రయత్నం చేయటం, వీళ్ళ పేపర్లో టీవీలో వేసుకోవటం, మళ్ళీ వీళ్ళే చూడటం, సునకానందం పొందటం, ఈ పనికి మాలినటువంటి అల్జిమర్ జబ్బుతో కాళ్ళు ఎమ్మటి రానటువంటి పనికి మాలినటువంటి ముసలి 420 గడి ముసలి సైకో సీనియర్ సైకో చంద్రబాబు, అటువంటి పనికి రానటువంటి కడుపున నీలాంటి పనికి మాలినటువంటి పోరం పోకులు తప్పించి పొప్పు గుత్తులు కాపించి ఎవడ పడతాడరా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇప్పుడు నేను ప్రజల్లోకి వచ్చాను, జీవో నెంబర్ 1 తీసుకొచ్చాడు గ్రేట్ గ్రేట్ జగన్. నేను మీటింగ్లు పెట్టకూడదంట. ఇవాళ మీటింగ్ పెడతా ఉంటే గ్రామాలకు వెళ్తా ఉంటే పోలీసులు మైక్ లాక్కుంటారు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కాల. ఏం పోలీసులయ్యా మీరు? మీకు కూడా వ్యక్తిత్వం ఉంది, చట్ట ప్రకారం పనిచేయండి. నేను కూడా మీకు సహకరిస్తా. మీ మీద నాకు అపారమైన గౌరవం ఉంది, మీకోసం నేను పోరాడతా. భయపడద్దని, ఈ రాష్ట్రం మీది నాది మనది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరం కూడా ప్రయత్నం చేయాలా లేదా? చేయాలా లేదా? చేయకపోతే ఏమవుతాం? మొత్తం నాశనం అయిపోతాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం వస్తే ఏమవుతారు తమ్ముళ్ళు? మీరంతా ఏమవుతారు? ఎంత దుర్మార్గుడు అంటే మీ తండ్రి తాత నీకు ఆశిస్తే ఆ పట్టాదారు పుస్తకం పైన ఎవరి ఫోటో ఉండాలా? ఎవరి ఫోటో ఉండాలి? ఇదేం కర్మ అవునా కాదా? నిద్ర లేసి ఆ దరిద్ర ముఖం మనం చూడాలా? ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు వచ్చాయా? ఎప్పుడైనా వస్తాయా? ఎప్పుడైనా 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా చేసే నాకు ఆలోచన వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక హద్దులు ఉంటాయి, ఒక పద్ధతి ఉంటుంది. కబద్దార్ జాగ్రత్తగా ఉండు జగన్మోహన్ రెడ్డి, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి సైకోలు. ఇష్ట ప్రకారం చేస్తే చూస్తూ ఉండడానికి ఇది ప్రజాస్వామ్యం. ఇప్పుడు కొత్తగా ఒకటి పెట్టాడు, మీ భూములన్నీ సర్వే చేస్తాడంట.
సర్వేరాళ్ళకు ఆయన బొమ్మలు వేసుకుంటాడంట. ఆ సర్వేరాళ్ళు మీ భూములను నడతాడంట. ఎంత గొప్పవాడయ్యా. అందుకే మీరు చూస్తే విద్య ఏం తమ్ముళ్ళు, ఒక సెకండ్, ఇల్లా లోన్లా ఇప్పుడు నేను ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లలో చేసిన పని ఒకటి ఉందా తమ్ముళ్ళు, ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నిన్న చూశారు నేను కడపలో స్టీల్ ప్లాంట్కి ఫౌండేషన్ వేశాను, ఈయన ముఖ్యమంత్రి అవుతానే మళ్ళా ఫౌండేషన్ వేశాడు, నిన్న పోయి మళ్ళా ఫౌండేషన్ వేశాడు. ఏమనాలి, సైకో అనాలా లేదా? నువ్వే ఫౌండేషన్ వేసావు, మళ్ళా సిగ్గు లేదు, మళ్ళా ఫౌండేషన్ వేసావు. ఏమనాలి ఇలాంటి వ్యక్తిని? స్కూళ్ళున్నాయి, స్కూల్స్ అంతా ఏం చేశాడు, ఇంగ్లీష్ మీడియం అన్నాడు. నేనేదో కొత్తగా వచ్చి ఈయనే ఇంగ్లీష్ మీడియం పెట్టినట్టు. మనం పెట్టిన స్కూల్లో చదువుకున్న వాళ్ళు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ప్రపంచం మొత్తం చదువుతున్నారు. ఈయన వచ్చి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పిస్తాడంట. కడాన ఏం చేశాడు, స్కూల్కు రంగులు కొట్టారు, కోర్టుకు పోయారు, మళ్ళా దాన్ని తుడపడానికి డబ్బులు పెట్టాడు. మొన్న ఏం చేశాడు, స్కూల్స్లో పంచాయతీ బిల్డింగ్లు కట్టాడు, కోర్టు అక్షింతలు వేసింది. అక్షింతలు వేస్తే ఇప్పుడు మేము అవన్నీ స్కూల్స్కి అప్పచెప్తామని అడుక్కుంటున్నాడు. అదే కోర్టు అడిగారు, బాగానే ఉంది, అక్కడ అమరావతిలో ప్రజావేదిక కొట్టావు కదా, అప్పుడు ఈ బుద్ధి రాలేదా అని అడిగారు కోర్టే. అంటే ఎలాంటివి ఉన్నాయో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరందరున్నారు, ఏదైనా ఇబ్బంది వస్తుంది కోర్టుకు పోతారు, పోతే దానిపైన ఆర్డర్ ఇస్తారు. అలాంటి ఇచ్చిన ఆర్డర్లు కూడా ఒకటి రెండుగా తమ్ముళ్ళు, కొన్ని వేల ఆర్డర్స్ కంటెంప్ట్లో ఉన్నాయి. ఈరోజు 10,000 కేసుల పైన హైకోర్టులో ఉన్నాయంటే, వివిధ కోర్టుల్లో ఉన్నాయంటే, ఈ ముఖ్యమంత్రి పరిపాలన సైకోని మరిపించేస్తా ఉంది తమ్ముళ్ళు. సైకో తక్కువ పదం, ఏదైనా ఉంటే కొత్తది ఎతకండి. ఉన్నాయేమైనా? అయితే నాకు ఒకటే బాధ, ఇవన్నీ చూస్తూ ఉంటే నిన్న మొన్న మీరు చూశారు ఎవరైనా మాట్లాడితే మామూలుగా నోటీస్ ఇవ్వాల్సినట్టు కూడా మనల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. దానిపైన కూడా పోరాడాం. కడాన ఇప్పుడు నోటీసులు ఇమ్మని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి తప్పుడు పనులు ఒకటి రెండు కాదు, చాలా పనులు చేసే పరిస్థితికి వచ్చారు.